ఒకప్పుడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అనేవాళ్ళు. అంటే బ్రిటిషోడు కనుక ఒక విమానం వేసుకుని ఇక్కడ పొద్దున్నే బయలుదేరితే వాడు వెళ్ళే దేశాలన్నింటిలో కూడా అప్పుడు ఉదయమే అవుతూ ఉంటుంది. అంటే అన్ని దేశాలలో ఇంగ్లాండ్ ప్రభుత్వం ఉంది, బ్రిటిష్ ప్రభుత్వం ఉంది. అందుకనే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని తమకి తాము గర్వంగా చెప్పుకునేవాళ్ళు. అదే ఇంగ్లాండ్ ఆయా దేశాల సొత్తు దోచుకుపోయింది, అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు దోచుకుపోయింది, తినటానికి గతి లేక ఆనాడు భారతదేశంలోకి వచ్చి అప్పుడు ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి ముస్లిం రాజుల దగ్గర చేతులు కట్టుకుని నిలబడి ఈ దేశపు సొత్తుతో మేము కొంచెం వ్యాపారం చేసుకుంటామంటూ అనుమతి తీసుకుని ఆ పైన ఆయా రాజుల మధ్యనే చిచ్చు పెట్టి ఆ తర్వాత ఇక్కడ కంపెనీ రాజ్యాన్ని స్థాపించి ఇక్కడున్నటువంటి సహజ వనరుల్ని ఇక్కడున్నటువంటి ప్రజల్ని కూలీలుగా చేసి దోచుకుపోయి తమ దేశానికి సొత్తుగా చేసుకుని సుదీర్ఘకాలం బ్రతికేసింది ఇంగ్లాండ్. అలాగే వివిధ దేశాలలో అలాగే దోచుకుపోయింది. ఇప్పుడు ఆ ఇంగ్లాండులో ఇంకా మొన్న మధ్యదాకా హాంకాంగ్ దానాధారంలో ఉండి అది ఒప్పందం చైనాతో కుదుర్చుకుని హాంకాంగ్ని వదిలిపెట్టింది. ఇప్పుడు తాజాగా స్కాట్లాండ్ ఇంగ్లాండు నుండి స్వతంత్రాన్ని కోరుతోంది. స్కాట్లాండ్స్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టర్జన్ హ్యాజ్ ఇష్యూడ్ యాన్ ఇండిపెండెన్స్ వార్నింగ్ టు ద యూకే సీకింగ్ ఏ రెఫరెండమ్ ఎట్ ద ఎర్లియస్ట్. వై హ్యాస్ ద ఇష్యూ ఆఫ్ స్కాటిష్ ఇండిపెండెన్స్ రీసర్ఫేస్డ్ అగైన్ అని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం స్వతంత్రం కావాలని మా ప్రజలు కోరుకున్నారంటే, ఇదివరకు భారత ప్రజలు ఎవరూ కోరుకోవట్లేదు, కొన్ని పార్టీలు కోరుతున్నాయి, సుభాష్ చంద్రబోస్ కోరుతున్నాడు లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ కోరుతున్నాడు, కానీ ప్రజలందరూ కోరుకోవట్లేదంటూ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి కోర్టులలో వాళ్ళ న్యాయమూర్తులతో చెప్పించినటువంటి దొంగ తీర్పుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులను జైళ్ల పాలు చేసి తద్వారా బెదిరించి ప్రజల చేత ఏమీ లేదంటూ 4-5 మాటలు చెప్పించి వాళ్ళ మహారాణికి ఆ కథలు చెప్పి ఓవరాల్గా ఆపుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు కాలం మారింది, తీరు మారింది, ప్రజలకి సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది కాబట్టి ఇక రెఫరెండం చేస్తే తప్పించి మేము స్వతంత్రం ఇవ్వలేమని చెప్తుంటే ఆ రెఫరెండం త్వరగా నిర్వహించమని స్కాట్లాండ్ అడుగుతున్నటువంటి వేళ ఏం చేస్తుందో చూడాలి.